హలో, ఇప్పుడు మనము క్లౌడ్ రన్ గురించి చూద్దాం. ఈ వీడియోలో ఇంతకు ముందు మనము క్లౌడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అవి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి, అలాగే ఎలా టెస్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలి, దాని అవుట్పుట్ ఎలా వస్తుంది, ఏ టైంలో యూజ్ చేస్తాము, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి మనము క్లౌడ్ రన్ గురించి చూద్దాము. దానికి ఇక్కడ మనం క్లౌడ్ సెర్చ్ లోకి వెళ్ళి చూడండి, క్లౌడ్ రన్ వచ్చింది, సర్వర్లెస్ ఫర్ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. మెయిన్ గా మనము కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుబర్నిటీస్ తీసుకున్నారు అనుకో, దానికి మనము క్లస్టర్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేస్తాం కదా, అలాగా ఈ సేమ్ మనకు క్లౌడ్ రన్ లో కూడా మనకి ఏమైనా కంటైనర్స్ ని యూజ్ చేసుకొని మనము సర్వీసెస్ ని ఎలా డిప్లాయ్ చేస్తాం అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే చూడండి, రన్ కంటైనర్స్ ఆన్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ ప్లాట్ఫామ్. మేనేజ్డ్ ప్లాట్ఫామ్ లో మనము కంటైనర్స్ ఎలా రన్ చేయాలి అనే దానికి క్లౌడ్ రన్ అనేది యూజ్ చేస్తాం. గెట్ స్టార్టెడ్ బై క్రియేటింగ్ ఎ సర్వీస్. ఈచ్ క్లౌడ్ రన్ సర్వీస్ హ్యాస్ ఎ యూనిక్ ఎండ్ పాయింట్ అండ్ ఆటో స్కేల్స్ డిప్లాయిడ్ కంటైనర్స్. ఇవి మీరు క్లియర్ గా అంటే ఫస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు జస్ట్ దాని డెఫినేషన్ తెలుసుకున్నారంటే మీకు ఏంటి మనం చేసే దాని పర్పస్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ సర్వీస్ నేను క్లిక్ చేస్తున్నాను. సర్వీస్ క్లిక్ చేయడానికి ఎనేబ్లింగ్ క్లౌడ్ రన్ అడ్మిన్ ఏపీఐ ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ చూడండి, ఏ సర్వీస్ ఎక్స్పోజెస్ ఏ యూనిక్ ఎండ్ పాయింట్ అండ్ ఆటోమేటికలీ స్కేల్స్ ద అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు హ్యాండిల్ ఇన్కమింగ్ రిక్వెస్ట్. సర్వీస్ నేమ్ అండ్ రీజియన్ కెనాట్ బి చేంజ్డ్. ఇక్కడ మనకు మీరు చూసారంటే వన్స్ మనం ఏదైనా ఒక సర్వీస్ ని ఒక యూనిక్ ఎండ్ పాయింట్ కి ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు మరియు ఆటోమేటిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అదే స్కేల్ చేసుకుంటుంది అనమాట, స్కేల్ అవుట్ స్కేల్ ఇన్ అని చెప్పేసి. ఓకే, బేస్డ్ ఆన్ ద మనకు వచ్చే ఇన్కమింగ్ ట్రాఫిక్ రిక్వెస్ట్ బట్టి అది మనకి ఆటో స్కేల్ అయిపోతుంది. సో మనం ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వరి అవ్వాల్సిన పని లేదు, సేమ్ లైక్ క్లౌడ్ ఫంక్షన్స్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే వన్స్ మనము ఇక్కడ సర్వీస్ నేమ్ అండ్ రీజియన్ క్రియేట్ చేసిన తర్వాత అవి మళ్ళీ చేంజ్ చేయలేము అనమాట. సో అందుకని మీరు జాగ్రత్తగా ఫస్ట్ సర్వీస్ నేమ్ రీజియన్ ప్రాపర్ గా అలా అసైన్ చేసుకోండి చేసే ముందుగానే. ఓకే, సో ఇక్కడ చూడండి, క్లౌడ్ రన్ అడ్మిన్ ఏపీఐ హ్యాస్ బిన్ ఎనేబుల్డ్. సో మనం క్లౌడ్ రన్ క్రియేట్ చేయాలి అంటేనే అడ్మిన్ ఏపీఐ అనేది, క్లౌడ్ రన్ అడ్మిన్ ఏపీఐ అనేది ఎనేబుల్ అవ్వాలన్నమాట. ఓకే, అది మనకు ఆటోమేటిక్ గా అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రైస్ సమ్మరీ చూసారంటే ఫ్రీ ట్రయల్ కాబట్టి మన ప్రెసెంట్ డెమో చేస్తున్నది. సో దానికి ఫస్ట్ 18,000 వర్చువల్ సిపియూస్ పర్ సెకండ్ పర్ మంత్ అనమాట, ఐ మీన్ సెకండ్స్ పర్ మంత్. ఓకే, ఇలా మనకు ఫస్ట్ 36,000 గిగాబైట్స్ సెకండ్స్ పర్ మంత్, 2 మిలియన్ రిక్వెస్ట్ పర్ మంత్ అనమాట. ఇంకా మీకు అంటే మనం రియల్ టైమ్ లో యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ రిక్వెస్ట్లు, ఐ మీన్ ఇన్కమింగ్ రిక్వెస్ట్లు వస్తాయి కాబట్టి దానికి ఎన్ని రిక్వెస్ట్లకి ఎంత మనీ పడుతుంది ఏంటి అనేది మీరు ఇక్కడికి వెళ్ళారంటే ఈ లింక్ క్లిక్ చేస్తే డీటెయిల్ గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసారంటే నెక్స్ట్ డిప్లాయ్ వన్ రివిజన్ ఫ్రమ్ ఏ ఎగ్జిస్టింగ్ కంటైనర్ ఇమేజ్. సో మనకి ఎగ్జిస్టింగ్ కంటైనర్ ఇమేజ్ ఏమున్నాయి, ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ, డాకర్ హబ్ అనమాట. సో ఇవి కంటైనర్సే కదా. ఇంకొకటి వచ్చేసి కంటిన్యూస్లీ డిప్లాయ్ ఫ్రమ్ ఏ రెపాజిటరీ గిటబ్. సో మీరు ఇన్ కేస్ ఏదైనా కూడా కంటిన్యూస్ గా మన గిటబ్ లో ఉన్న రెపాజిటరీ నుంచి కోడ్ తీసుకొని మనకి క్లౌడ్ రన్ అనేది క్లౌడ్ రన్ లో సర్వీసెస్ అనేటివి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే గిటబ్ సెలెక్ట్ చేసుకొని దాని కరస్పాండింగ్ మనము ఇప్పుడు చూడండి క్లౌడ్ బిల్డ్ ని సెటప్ చేసుకొని ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని ఇచ్చుకోవాలన్నమాట. అలా కాకుండా డిప్లాయ్ వన్ రివిజన్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ కంటైనర్ ఇమేజ్. ఎగ్జిస్టింగ్ కంటైనర్ ఇమేజ్ యూజ్ చేసుకొని అయినా కూడా మనం డిప్లాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ ఇమేజ్ యూఆర్ఎల్ ని క్లిక్ చేస్తున్నాను. ఇక చూడండి మనకు సెలెక్ట్ కంటైనర్ ఇమేజ్, మనకు డెమో పర్పస్ కోసం కూడా వాళ్ళు ఇస్తారనమాట, అంటే మనం జస్ట్ నేర్చుకోవడం కోసం. అలా కాకుండా మీకు మీ రిక్వైర్మెంట్ ను బట్టి మన వన్స్ మీరు ఈ క్లౌడ్ రన్ అనేది నేర్చుకున్న తర్వాత మన రిక్వైర్మెంట్ ను బట్టి మనము రిజిస్ట్రీని కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓకే ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏ ప్రాజెక్ట్, ఇక్కడ ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని వీళ్ళు ఇచ్చారనమాట. ఈ ప్రజెంట్ నేను సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ కి అయితే 2 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ డెమో కంటైనర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కంటైనర్ రిజిస్ట్రీ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏం లేవు, కావాలంటే మీరు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఓన్లీ డెమో కంటైనర్ ని తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే ఈ డాకర్ బేసిస్ అయినా తీసుకోవచ్చు. మనకి డాకర్ లో చూడండి ఫంక్షన్ 1 డెమో అనేసి డెమో క్యాష్ అని ఇచ్చారనమాట, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేను ప్రెజెంట్ డెమోకి
జస్ట్ హలో అనేది ఇచ్చాను అనమాట. ఓకే, హలో కంటైనర్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది ఎక్కడి నుంచి మనకి ఇంపోర్ట్ అయింది? డాకర్ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ అయింది అనమాట. ఇది డాకర్ కంటైనర్ అనమాట. సో కంటైనర్ నుంచి ఇది తీసుకుంటున్నాం ఈ ఇమేజ్ ని. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగర్ సర్వీస్ నేమ్ వచ్చేసి హలో అనేసి ఇచ్చాను. మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ రీజియన్, ఇక్కడ మీరు నేమ్ బట్ నేమ్ రీజియన్ అనేది మ్యాండేటరీ. సో అవి కూడా మనం చేంజ్ చేయలేము వన్స్ కాన్ఫిగర్ చేసామంటే. సో ఇక్కడ మనకి ఇనిషియల్ గానే చెప్పారుగా, సర్వీస్ నేమ్ అండ్ రీజియన్ కెన్ నాట్ బి చేంజ్డ్ అని చెప్పి. సో ఇవి రెండు అనేటివి మ్యాండేటరీ, ప్లస్ చేంజ్ చేయలేము. సో ముందుగానే కేర్ఫుల్ గా మన నేమ్ బట్టి మనము రీజియన్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మనకి రిక్వైర్మెంట్ బట్టి. నెక్స్ట్ ఇక్కడ అథెంటికేషన్, రిక్వైర్డ్ అథెంటికేషన్ బేస్డ్ ఆన్ అవర్ అంటే మనము రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేసిన దాన్ని బట్టి అథెంటికేషన్ ఇవ్వాలా లేకపోతే అన్అథెంటికేటెడ్ ఇన్వికేషన్స్ అయినా కాల్ చేయాలా అనే దానికి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ప్రజెంట్ అయితే నేను అలో అన్అథెంటికేటెడ్ ఇన్వికేషన్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ సిపియు అలొకేషన్ అండ్ ప్రైసింగ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకు. సో ఏంటంటే సిపియు అలొకేషన్స్ అండ్ ప్రైసింగ్, సిపియు అనేది ఓన్లీ అలొకేటెడ్ డ్యూరింగ్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఇన్వికేషన్ కాల్ అయినప్పుడు, అంటే ఒక రిక్వెస్ట్ ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే దానికి సిపియు అలొకేట్ అయ్యి దానికి మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇంకోటి ఏంటి, సిపియు ఇస్ ఆల్వేస్ అలొకేటెడ్ అంటే యు ఆర్ ఛార్జ్డ్ ఫర్ ద ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ది కంటైనర్ ఇన్స్టెన్స్. మీరు యూజ్ చేసినా చేయకపోయినా కంటైనర్ అనేది మనకి రన్ అవుతూ ఉంటే సిపియు దాని యూటిలైజేషన్ బట్టి మన టోటల్ లైఫ్ సైకిల్ కి ప్రైజింగ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఓకే, సో దాన్ని బట్టి ఇక్కడ మీరు కూడా చూడండి, ప్రైజింగ్ సమ్మరీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూడండి, యు ఆర్ ఛార్జ్డ్ పర్ రిక్వెస్ట్ అండ్ ఓన్లీ వెన్ ద కంటైనర్ ఇన్స్టెన్స్ ప్రాసెస్ ఏ రిక్వెస్ట్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకునే మనకి ప్రైజింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సర్వీస్ ఆటో స్కేలింగ్, ఇక్కడ చూడండి. సో మినిమం నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మనకి ఎన్ని, సెట్ 1 టు రెడ్యూస్ కోల్డ్ స్టార్ట్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్స్ కన్ఫిగర్ అవ్వడానికి మనకి ఒక 10 సెకండ్స్ పట్టింది అనుకోండి, ఆ 10 సెకండ్స్ లో మళ్ళా ఇంకో ఇన్స్టెన్స్ కు రాకుండా ఉండడం కోసం మీరు కోల్డ్ స్టార్ట్ గురించి ఎక్కువ కావాలనుకుంటే దీంట్లోకి వెళ్ళి చూడండి. సో ప్రజెంట్ అయితే నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా ఇచ్చామనుకోండి, చూడండి మినిమం నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఇంటీజర్, చూజ్ అన్ ఇంటీజర్ వాల్యూ లెస్ దెన్ 0. మీరు 0 అయినా ఇచ్చుకోవచ్చు, 1 అయినా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్రెస్ ఇంటర్నల్, అలో ట్రాఫిక్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్ షేర్డ్ విపిసి అండ్ విపిసి సర్వీస్ కంట్రోల్ పారామీటర్ అండ్ ట్రాఫిక్ ఫ్రమ్ అనదర్ క్లౌడ్ రన్ సర్వీసెస్ మస్ట్ బి రౌటెడ్ త్రూ ఏ విపిసి. ఇంటర్నల్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదు ఆల్, అలో డైరెక్ట్ యాక్సెస్ టు సర్వీస్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ ప్రజెంట్ అయితే నేను ఇదే ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మీరు కావాలంటే 0 అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కంటైనర్స్ వాల్యూమ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, ఇవన్నీ ఏంటంటే మనము ఇన్ డెప్త్ గా పోవాలా అనుకుంటే వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా మనము మన వన్స్ మనం బేసిక్ క్లౌడ్ రన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నామంటే ఆటోమేటిక్ గా మన రిక్వైర్మెంట్ బట్టి మనకు కూడా ఐడియా వస్తుంది. ఓకే, కాల్ వాల్యూమ్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇవ్వాలి, దాని సెక్యూరిటీ ఏంటి, ఏ కంటైనర్స్ యూస్ చేస్తున్నాము, దానికి ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి, ఆ వేరియబుల్స్ ఏంటి, ఆ వాల్యూమ్ అమౌంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి హెల్త్ చెక్ కాన్ఫిగర్ చేయడం కానీ ఏ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. సో ప్రెసెంట్ అయితే నేను అవేం టచ్ చేయట్లేదు, డైరెక్ట్ గా బేసిక్ క్లౌడ్ రన్ ని క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో మనకి క్లౌడ్ రన్ మెయిన్ మనము ఇక్కడ చూడండి మనకు క్రియేట్ అవుతా ఉంది. ఈ టైంలో మనం చూసామంటే క్లౌడ్ రన్ కంటైనర్ టు ప్రొడక్షన్ ఇన్ సెకండ్స్, అంటే మనకి ఏదైనా ఒక కంటైనర్ ఉందంటే ప్రొడక్షన్ లోకి ఇన్ సెకండ్స్ లోకి మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ అన్ ఓపెన్ స్టాండర్డ్. ఓకే, ఓపెన్ స్టాండర్డ్ బేస్ చేసుకుని బిల్డ్ చేస్తుంటాం అనమాట. నెక్స్ట్ ఇది కే నేటివ్ అని కూడా మనం పిలుస్తాం దీన్నే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫుల్లీ మేనేజ్డ్ సర్వర్లెస్ ప్లాట్ఫామ్, ఇది ఫస్ట్ లోనే చూసాం మనం. అంటే జీరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనమాట, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే మేనేజ్ చేయాల్సిన పనే లేదు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఫీచర్ పేపర్ యూజ్ అనమాట. ఓకే, సో మనము పేపర్ యూజ్ అంటే ఎంత అయితే మనం తీసుకుంటామో, అంటే ఎన్ని రిక్వెస్ట్లను మనం హ్యాండిల్ చేసుకుంటామో అంత, ఐ మీన్ ఎన్ని రిక్వెస్ట్ మనకు వస్తాయో దాన్ని బట్టి మనం అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి ఇది కూడా క్రియేట్ అయిపోయింది.
మనకి ఇక్కడ క్లౌడ్ రన్ కూడా క్రియేట్ అయిపోయింది. దీని గురించి చూద్దాము. ఇంకొకటి ఏంటంటే ఫుల్లీ ఇంటగ్రేటెడ్ ఎండ్ టు ఎండ్ డెవలపర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అనమాట. మొత్తం ఒక కంటైనర్ ఉన్నిందంటే మనము లిమిటేషన్స్ ఏమి ఉండవు, ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, గూగుల్ క్లౌడ్ సపోర్ట్ చేసే లాంగ్వేజెస్, అండ్ మనకి డిపెండెన్సీస్ ఏమి అంతగా ఉండవు, అలాగే పోర్టబుల్ అనమాట. కంటైనర్ బేస్డ్ ఆర్కిటెక్చర్ కాబట్టి మనకు ఈజీగా పోర్టబిలిటీ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లౌడ్ కోడ్ కానీ, క్లౌడ్ బిల్డ్, క్లౌడ్ మానిటరింగ్ అండ్ క్లౌడ్ లాగింగ్ అన్ని ఇంటగ్రేషన్స్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీన్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆంథోస్ అని కూడా మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఆంథోస్ ఏంటంటే రన్ కుబర్నెటీస్ క్లస్టర్స్ ఎనీవేర్. మనకు మామూలుగా మనం సర్వీసెస్ ని యూజ్ చేసుకునేటప్పుడు క్లౌడ్ రన్ అంటాం, అలాగే ఐ మీన్ నార్మల్ కంటైనర్స్ యూజ్ చేసినప్పుడు, ఐ మీన్ డాకర్, గిటాబ్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు. అలా కాకుండా కూబర్నెటిస్ క్లస్టర్స్ ఎక్కడైనా రన్ చేయాలంటే అప్పుడు మనం ఆంథోస్ యూజ్ చేస్తాం అనమాట. దానికి క్లౌడ్, మల్టీ క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిస్ కంటైనర్స్ అనేటివి ఉంటాయి అనమాట. నెక్స్ట్ క్లౌడ్ రన్ ఫర్ ఆంథోస్ అంటే డిప్లాయ్ యువర్ వర్క్ లోడ్స్ టు ఆంథోస్ క్లస్టర్స్ రన్నింగ్ ఆన్ ప్రెమైస్ ఆర్ గూగుల్ క్లౌడ్. సో మనకేంటంటే మన వర్క్ లోడ్స్ ని ఆంథోస్ క్లస్టర్స్ ని యూజ్ చేసి కూడా రన్ చేయొచ్చు, ఆన్ ప్రిమైస్ లో అయినా లేదంటే గూగుల్ క్లౌడ్ ని యూజ్ చేసి అయినా. ఓకే, సో ఇప్పుడు మనము ఈ మనకి క్రియేట్ అయిపోయింది కదా, ఇక్కడ చూడండి మనకి ఇది క్లౌడ్ కన్సోల్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూసారంటే క్లియర్ గా మెట్రిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. మెట్రిక్స్ అంటే సిపియు ఎంత మనకు కన్స్యూమ్ చేసుకుంది, ఎన్ని రిక్వెస్ట్ వచ్చాయి, అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. ప్రెసెంట్ అయితే రిక్వెస్ట్ కౌంట్ ఏమైనా ఉందా, ప్రెసెంట్ రిక్వెస్ట్ కౌంట్ లోడ్ అవుతుంది, సిపియు యూటిలైజేషన్ ఎంత అయింది, మెమరీ యూటిలైజేషన్ ఎంత అయింది, ఓకే, రిక్వెస్ట్ లేటెన్సీ ఏదైనా ఉందా. ఇప్పుడు మన ప్రెసెంట్ అయితే 0 ఉంది ఇక్కడ, అంటే ప్రెసెంట్ ఇప్పుడే రన్ అయింది కాబట్టి మనం ఇంకా ఏమీ రన్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అది ఓపెన్ చేశాను. యూఆర్ఎల్ ఇక్కడ మనకు చూసారు కదా క్లియర్ గా, ఈ రీజియన్ లో ఈ యూఆర్ఎల్ లో మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అది ఓపెన్ చేస్తే ఇట్స్ రన్నింగ్, కంగ్రాచులేషన్స్, యూ హావ్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ కంటైనర్ ఇమేజ్ టు క్లౌడ్ రన్. ఓకే, సో మనం ఇక్కడ డాకర్ కంటైనర్ యూజ్ చేసినాము, అది క్లౌడ్ రన్ కి సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంకేం కావాలా, దానికి ఎక్స్టర్నల్ థింగ్స్ ఏమేం కావాలా అనేది ఈ ఫాలోయింగ్ ట్యూటోరియల్ యూస్ చేసుకుని వెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ ఎస్ఎల్ఓఎస్ ఏంటివి, లాగ్స్ ఏమైనా వచ్చింటే జనరేట్ అయ్యింటే ఇక్కడ చూపిస్తుంది, అలాగే ట్రిగ్గర్స్ అంటే మనం చూడండి ట్రిగ్గర్స్ ఏమైనా ఉన్నాయా, మనమైతే ప్రజెంట్ ఏం క్రియేట్ చేయలేదు. నెట్వర్కింగ్, ఇంగ్రెస్ కంట్రోల్, మనం ఏం క్రియేట్ చేసాం, నెట్వర్కింగ్ ఇంటర్నల్ లేకపోతే అలో ఆలా అనేసి క్రియేట్ చేసాం, అండ్ నెట్వర్కింగ్ విపిసి ఆటోమేటిక్ గా తీసుకుంది, సెక్యూరిటీ మనం ఇదే ఇచ్చాం కదా, మీరు క్రియేట్ చేసినప్పుడు మీకు గుర్తుకుంది కదా. ఓకే, సో నెక్స్ట్ ఇంటగ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా, మనం ప్రెసెంట్ అయితే ఏం ఇంటగ్రేషన్ అయితే చేయలేదు, మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు క్లియర్ గా చూడండి యామెల్ ఫైల్ అంటే మనము ఇప్పుడు డైరెక్ట్ గా మనము ఇమేజ్ యూజ్ చేసుకొని అప్లై చేసాం కదా, అలాగే యామెల్ ఫైల్ ని కూడా మనము ఇక్కడ ఎడిట్ చేసుకొని కాన్ఫిగరేషన్స్ మనము ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ చేసుకొని కూడా మీరు డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో మీ రిక్వైర్మెంట్ ను బట్టి ఇది అబౌట్ క్లౌడ్ రన్ ఎలా అనేది రన్ అవుతుంది, ఎలా క్రియేట్ చేయాలి క్లౌడ్ రన్ గురించి ఈ వీడియో. సో మీకు అర్థమైందా అని అనుకుంటున్నా. లాస్ట్ వీడియోలో మనం క్లౌడ్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం, ఈ వీడియోలో క్లౌడ్ రన్ గురించి చూసాము, నెక్స్ట్ వీడియోలో మనం ఏంటి క్లౌడ్ రన్ ఐ మీన్ క్లౌడ్ ఫంక్షన్స్ లో సెకండ్ జనరేషన్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాం. ఓకే, మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. మీకు అర్థమైందంటే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.